హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సజ్జన్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒకే ఒక పదం కరోనా వైరస్. చైనాలో కొత్తగా పుట్టిన ఈ వైరస్ ప్రాణాంతకంగా తయారైంది. అసలు కరోనా అంటే ఈ కరోనా అనేది ప్రాణం లేని ప్రోటీన్ పదార్థం కాదు. ఈ వైరస్ కి రక్షణ కవచం కో పదార్థం. అంటే ఈ రౌ పదార్థాన్ని కనుక మనం తొలగించగలిగితే ఈ వైరస్ ని సులువుగా నిర్మూలన చేసేయచ్చు. అయితే ఈ కణం కొంత బరువును కలిగి ఉంది. దీని వల్ల అది గాల్లో ఎక్కువసేపు ఉండాలి, వెంటనే నిలచదు. సో దీని వల్ల మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎలా వ్యాపిస్తుంది అంటే, ఇది ముఖ్యంగా జలుబు, దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ అనేది సోకిన వ్యక్తి దాని అతని యొక్క శ్వాసకోశ వ్యవస్థ మీద ఈ వైరస్ తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. తర్వాత న్యూమోనియాకు దారితీసి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ వైరస్ చలికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు తగ్గినప్పుడు కానీ బయటపడే తుంపర్లు 4 గంటల వ్యవధి నుంచి 24 గంటల వ్యవధి వరకు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి. ఈ వ్యవధిలో కనుక మనం వాటిని తాకితే అవి మన చేతులు కట్టుకుని మన చేతుల నుండి మన కళ్ళలోకి, ముక్కులోకి, నోట్లోకి ప్రవేశిస్తాయి. తద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనందరం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చాటి చెప్తాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.